उचित करंट पेटेंटे कांग्रेस उचित करंट पेटेंट कांग्रेस मरि कांग्रेस पार्टी अध्यक्षुडु मूड गंटल जालने कारुपोते एंदुकु कूस्तुन्नाडु नंबर वन अयिना इयाल राष्ट्रंलो उचित करंट मीद माट्लाडे हक्कु कांग्रेस पार्टी उन्नदा आनाडु राजशेखर रेड्डी गारु कांग्रेस पार्टी सीएलपी लीडर उन्नप्पुडु मुख्यमंत्री उन्नप्पुडु उचित करंट नु आयन तेच्चिन माट वास्तवं कानी इयाल राष्ट्रंलो राजशेखर रेड्डी कांग्रेस उन्नदा इयाल उन्नदि राष्ट्रंलो चंद्रबाबु नायडु कांग्रेस तप्प राजशेखर रेड्डी कांग्रेस कादु राजशेखर रेड्डी कांग्रेस एप्पुडो जगनमोहन रेड्डी गारु आंध्रकु तीसुकुपोयिनरु అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తా ఉన్నది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్. ఇవాల తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యాపారం దండుగా అంటే ఈయన కరెక్ట్ గా ఆయన శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యాపారం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోట చంద్రబాబు మూడు గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు. ఇవాల తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ నాయకులకు నేను గుర్తు చేస్తా ఉన్నా, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ఈరోజు మీది కాదు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ చంద్రబాబు చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప ఇంకోటి కాదు, ఆర్ఎస్ఎస్ చెప్పు చేతల్లో నడిచే కాంగ్రెస్ తప్ప మీది ఒరిజినల్ కాంగ్రెస్ కానే కాదు అనే మాట కూడా విజ్ఞప్తి చేస్తూ 10 రోజుల పాటు ఉద్యమంలో అందరం కూడా ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు అందరం మమేకమవుతాం. మా జిల్లా పరిషత్ చైర్మన్లు, మా రైతు బంధు సమితి అధ్యక్షులు, సింగిల్ విండోల అధ్యక్షులు, లైబ్రరీ అధ్యక్షులు, శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, మంత్రులు, సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తలందరూ కూడా పాల్గొంటారు. రైతులను చైతన్యవంతం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ రూపాన్ని నగ్నంగా ప్రజల ముందు బయట పెడతాం. ఎక్కడ కూడా భారతదేశంలో ఒక్క రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా కాంగ్రెస్ పరిపాలన ఉన్న ఒక్క రాష్ట్రంలోనన్నా కనీసం 10 గంటలన్నా ఉచితంగా కరెంట్ ఇస్తున్నారా చెప్పాలని చెప్పుకుని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. తెల్లారు లేస్తే కారు కూతలు నోటికి వచ్చిన మాటలు. ఒక ఆయన అంటాడు కాళేశ్వరంలో 100 కోట్ల కుంభకోణం అయింది అంటాడు రాహుల్ గాంధీ అంటాయి. ఆయనకు ఎడ్లు తెలియదు, వడ్లు తెలియదు, క్లబ్బులు తెలుసు, పబ్బులు తెలుసు, ఎడ్లు వడ్లు తెలియనోడు. ఇక్కడికి వచ్చేది డిక్లరేషన్ అని వీళ్ళది రాయంగానే ఆయన నిజంగా చెప్పాలంటే లీడర్ కాదు, ఆయన ఒక రీడర్, కేవలం ఏం రాసిస్తే కదా చదివే రీడర్ ఆయన. ఆయన వచ్చి ఇక్కడ వ్యవసాయం గురించి ఆయన చెప్పుడు, కేసీఆర్ గారిని విమర్శించుడు, ఇక్కడ ఉన్న ప్రజల్ని గదరగోళం చేసే ప్రయత్నం చేసాడు. 100 కోట్ల కుంభకోణం అంటే నేను ఒకటే అడుగుతా ఉన్నా, 80,000 కోట్ల ప్రాజెక్టుల 100 కోట్ల కుంభకోణం ఎట్లయితుంది? అందుకే రాహుల్ గాంధీ గారిని దేశమంతా ఏమంటుందో మీకు తెలుసు. నేను అనా మాట ఎందుకంటున్నా అంటే ఈరోజున్న పరిస్థితుల్లో మరి 100 కోట్ల కుంభకోణాలు జరిగితే ఈ నీళ్ళన్నిట్లు వస్తున్నాయి మరి ఇక్కడ? ఇవాళ వర్షం చుక్కలేదు, రోజు మొగలైతే అందుకని వర్షం లేదు. మరి ఎడికెళ్ళి వస్తున్నాయి నీళ్ళు కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి? కాకపోతే వాళ్ళు ఎస్ఆర్ఎస్పీ నిండుతున్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పీలో ఇప్పటికే 3-4 టీఎంసీలు నింపిన మాట వాస్తవం కాదా? వరద కాలువ నిండుగా కుండలాగున్నది వాస్తవం కాదా? 68 చెరువులు మన తోవలో ఉన్న 68 చెరువులు నింపిన మాట వాస్తవం కాదా? కాళేశ్వరం జలాలతో, కాళేశ్వరం నీళ్లతో, గోదావరి నీళ్లతో ఇవాళ ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు వర్షం బడ్డా పడకపోయినా మహారాష్ట్ర నుంచి కిందికి నీళ్ళు వచ్చినా రాపోయినా నింపుకునే పరిస్థితి ఉన్న మాట వాస్తవం కాదా? ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అనేది వాస్తవమా కాదా? వాస్తవాలు ఇట్లా ఉంటే 3 ఎకరాల్లోనికి 3 గంటలు చాలు అంటున్న చిల్లర పార్టీ, చిల్లర నాయకులు ఎవరైతే ఉన్నారో ఆ నాయకులకు ఇక్కడ జగిత్యాలలో ప్రతినిధిగా వ్యవహారం చేస్తున్న జీవన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క 5 దశాబ్దాల దిక్కుమాలిన దుష్పరిపాలన ఏదైతే ఉన్నదో దేనివల్లనైతే ఇవాళ రాష్ట్ర రైతులు 5 దశాబ్దాలు ఇబ్బంది పడి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారో వాళ్ళకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తరఫున క్షమాపణ చెప్పి తీరాలి. రేపటి నుంచి, సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతు వేదికల్లో ఒక కార్యక్రమం తీసుకుంటా ఉన్నాం. ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం. 1000 మంది రైతులకు తగ్గకుండా మా ప్రతి గౌరవ శాసనసభ్యుడు, రైతును ప్రేమించే, వ్యవసాయాన్ని ప్రేమించే ప్రతి బిడ్డ తప్పకుండా రావాలి రైతు వేదికలకు, వచ్చి తీర్మానం చేయాలి. కాంగ్రెస్ పార్టీ యొక్క కటిక చీకట్ల కాలం వద్దు. తెలంగాణ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల కరెంట్ ఇస్తున్న కేసీఆర్ పాలననే ముద్దు. 3 గంటల వ్యవహారం వద్దు. 3 పంటల మాట వినాలి, 3 పంటల ఆలోచననే నడవాలి, 3 పంటల నినాదం ఫలించాలి, 3 గంటల విధానం నశించాలి అనే ఒక మాటను తప్పకుండా రైతులకు తీసుకొని పోతాం. 10 రోజుల పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క దుర్నీతిని, వాళ్ళ యొక్క దిక్కుమాలిన భావదారిద్ర్యం ఆలోచనను ఎండగడుతూ
ప్రతి నియోజకవర్గంలో జగిత్యాలలో 15 రైతు వేదికలు ఉన్నాయి. ఎమ్మెల్యే గారు తప్పకుండా ప్రతి రైతు వేదికకు పోవాలి, అక్కడ మీటింగ్ పెట్టాలి. ప్రతి ఒక్కరం కూడా ఎక్కడి వాళ్ళం అక్కడ ప్రతి రైతు వేదికలో తీర్మానం చేస్తాం. మండల రైతు వేదిక రైతు బంధు సమితి ఉంటుంది, వారికి పంపుతాం. వారు జిల్లా రైతు బంధు సమితితో కోఆర్డినేషన్ చేసుకొని రాష్ట్ర రైతు బంధు సమితికి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది రైతులు చేసిన తీర్మానం కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలి. 3 గంటల విధానాన్ని సవరించుకోవాలి. దిక్కుమాలిన పాలన గతంలో అందించినందుకు ఖచ్చితంగా రాబందులాగా పీక్క తిన్నందుకు క్షమాపణ చెప్పాలనే నినాదంతో రాబోయే 10 రోజుల పాటు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ఉద్యమిస్తాం.